నాటునాటుకు ఆస్కార్ సత్తా చాటిన తెలుగు పాట బెస్ట్ మ్యూజికల్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రచిత చంద్రబోస్ మరో ఇండియన్ మూవీ ది ఎలిఫెంట్ విస్పరర్స్కు అవార్డు బెస్ట్ షా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డులో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు సాంగ్స్ సత్తా చాటింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది హాలీవుడ్ సాంగ్స్ను తలదన్ని అవార్డును గెలుచుకుంది ఆస్కార్ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల ప్రజల ఆనందంలో మునిగి తేలారు ఇది మా సినిమా తెలుగోడి సత్తా అంటూ గర్వంగా దిక్కులు పికటిలేలా విజిల్స్ వేశారు తెలంగాణ సాంప్రదాయ పదాలతో చంద్రబోస్ పాట రాయగా కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జెటిక్ వాయిస్కు తోడు కీరవాణి బీట్స్ ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీ రాజమౌళి డైరెక్షన్ తోడవతో తోడవడంతో పాట ఓ రేంజ్ కు వెళ్ళింది ఆర్ఆర్ఆర్తో పాటు మన దేశం నుంచి తమిళ్ షార్ట్ డాక్యుమెంటరీ ఫిలిం ది ఎలిపెంట్ విస్ఫరర్ సైతం ఆస్కార్ అవార్డు దక్కించుకుంది పల్లె నుంచి ప్రపంచ వేదికపైకి సినీ గేయ రచిత చంద్రబోస్ ప్రస్థానం ఆస్కార్తో తెలుగువారి ఖ్యాతిని పెంచిన ఓరుగల్లు బిడ్డ తెలంగాణ పదాలతో నాటు నాటు పాట లిరిక్స్ బార్బర్ టు ఆస్కార్ దూల్పేటకు చెందిన రాహుల్ సిప్లిగంజ్ జోష్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ అప్పటి నుంచి ఒక్కో మెటెక్తో పైకి ప్రైవేట్ ఆల్బమ్స్తోనూ ప్రజల్లోకి యూత్ను ఆకట్టుకున్న మంగమ్మ సాంగ్ తాజాగా నాటు నాటు సాంగ్తో పెరిగిన క్రేజ్ సో మొత్తం మీద ఆస్కార్ అవార్డును ఒక తొలి భారతీయ చిత్రం కొల్లగొట్టిన సిచ్యువేషన్ అనమాట అయితే గమ్మతే అంటే నిన్న అవార్డు తీసుకున్నది కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా ఈ ఒరిజినల్ సాంగ్ కంపోజిషన్ ఎవరైతే చేసి ఉంటారో ఈ చంద్రబోస్ తీసుకోవాల్సిన అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ కే మన ఎవరు కీరవాణి తీసుకున్నాడు అనమాట జనాలు అంటే ఒక ఇంకొక సెక్షన్ తప్పు పడుతుంది ఈ సిచ్యువేషన్ని ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళ పైత్యం దీనికోసం ఇంచుమించు ఎనభై కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి మరొక వాదన కూడా వినిపిస్తుంది ఏదైతే నేను తెలుగు సినిమాకు చరిత్రను ఒక్కరి గరించినా సరే ఓ తెలుగు సినిమాకు ఆస్కారాల్లోకి మరింత ధమాక లేకుండా అవార్డు ఇవ్వడం అనేది ఒక ఇంత ఆశ్చర్యం కలిగించిందనమాట ఎనీవే ఆర్ఆర్ఆర్కి అవార్డు రావడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమే కానీ దీని వెనుకలో జరగబోయే వ్యాపార కోణం ఎవరికీ అంతుపడతలేదన్నమాట అది రాబోయే రోజుల్లో చూస్తారు